విదేశాల్లో అయితే విదేశ్ సంప్రదించండి ఉద్యమ నేతగా ఎన్నికలకు ముందు వరకు ఉన్న ముద్రగడ పద్మనాభం తర్వాత వైసీపీలో చేరారు జగన్ గెలుపు గ్యారంటీ అని బలంగా ఆయన ఊహించిన శపథం చేశారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గెలుపుతో ఆయన తన పేరును అధికారికంగా ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు టిడిపి కూటమిని బలంగా వ్యతిరేకించిన ముద్రగడ పెద్ద తప్పు చేశారని కాపు సామాజిక వర్గంలో అత్యధికులు అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వకుండా ఆయన జగన్ వైపు వెళ్లడం నచ్చని కాపు నేతలు ముద్రగడ పద్మనాభానికి దూరమయ్యారు ముద్రగడ పద్మనాభం ఒక రకంగా కాపు సామాజిక వర్గం బలంతోనే బలమైన నేతగా ఎదిగారు కాపు ఉద్యమ నేతగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు నిజాయితీ ఉన్న నేతగా ఆయనకు పేరు కూడా ఉంది అందరినీ గౌరవంతో పిలిచే ముద్రగడ పద్మనాభం రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తరువాత కాపు రిజర్వేషన్ల కోసం గట్టిగా పోరాటం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాపులను టీడీపీలోకి వ్యతిరేకంగా మలచడంలోనూ వైసీపీకి అనుకూలంగా మార్చడంలోనూ ముద్రగడ పద్మనాభం సక్సెస్ అయ్యారు అందుకే జగన్ ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు లభించి అధికారంలోకి రాగలిగారు కానీ జగన్ ప్రభుత్వంలో ఉన్న ఐదేళ్లు ఆయన కాపు రిజర్వేషన్లపై నోరు మెదపలేదు జగన్ తాను కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పిన ఉద్యమాలకు పిలుపు ఇవ్వకుండా ఆయన ఒక పక్షం వహించారు అన్న విమర్శలు ఎదుర్కొన్నారు చివరకు జనసేనలో చేరేందుకు ఎన్నికలకు ముందు సిద్ధమైన ముద్రగడను చేర్చుకునేందుకు పవన్ సిద్ధపడకపోవడంతో ఆయన నేరుగా వైసీపీలో అధికారికంగా చేరిపోయారు కానీ మొన్నటి ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ప్రభావం ఏమాత్రం పనిచేయలేదు వైసీపీకి తూర్పుగోదావరి జిల్లాలో దారుణమైన సీట్లు లభించాయి పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఒక్క స్థానం కూడా రాలేదు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ పదిహేను స్థానాల్లో ఒక్కింటిలోనూ గెలవలేకపోయింది దీంతో ముద్రగడ సైలెంట్ అయిపోయారు వైసీపీకి కూడా ఆయన దూరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది వైసీపీ నుంచి అనేక మంది కాపు సామాజిక వర్గం నేతలు వెళ్ళిపోతున్నారు వారంతా జనసేనలో చేరుతున్నారు అంటే కాపు సామాజిక వర్గం ముద్రగడ చేతుల్లో నుంచి పవన్ కళ్యాణ్ చేతుల్లోకి వెళ్తోంది అన్నది వాస్తవం పవన్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారు అన్న ఆశాభావం ఆ సామాజిక వర్గంలో కనిపిస్తోంది అందుకే కాపులు ముద్రగడకు దూరమయ్యారు అంటున్నారు పైగా లేని ముద్రగడ స్వభావం కూడా ఆయన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టిందని చెప్పొచ్చు ఆయన వయసు కూడా పెరిగిపోయింది కాబట్టి ముద్రగడ పద్మనాభం పట్టు కాపు సామాజిక వర్గంపై ముగిసినట్లే అనుకోవచ్చు